cantante, ¿sabes? Ay, cantante Edward Farnes. Qué es mi vida, ni la que pone verdad en el mundo. Para vivir en la casa de la Chile de las Rosales. నోవల్ డివిజన్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో మాకు భరోసా ఇవ్వకుండా, అంటే ఎస్సీ ఎస్టీ పేర్లు దాదాపుగా మన 1 బిలియన్ అడంగంలో లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా మాకు చేయటం వల్ల భరోసాకి అవి అనుబంధంగా రావటం లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా 1 బిలియన్ చేర్చేదానికి 15,000, అడంగులు చేర్చేదానికి 10,000 రెవెన్యూ వాళ్ళు అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకే జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తే 100 మందికి 90 మంది ఇతర కులాల్లో ఉన్నారు తప్ప కనీసం దళితులకి గిరిజనులకి ఎలాంటి భూముల్లోనూ భరోసా ఇవ్వలేదు. ఎందుకంటే 1 కోటి రూపాయలు వాళ్లే తింటున్నారు, మేము మాత్రం రాగట్లేదు. భరోసా ఎస్సీ ఎస్టీలకు కూడా భరోసా ఇవ్వాలి, అడంగులు చేర్చాలి, 1 బిలియన్ చేర్చాలి, పొలాలు ఇవ్వాలి, అవన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అది ఆ విషయాన్ని సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఎస్సీ ఎస్టీలకి దాదాపు అన్ని గ్రామాల్లో అన్ని భూ వివాదాలు సృష్టించారు. అన్ని భూ వివాదాలు సృష్టించడం వల్ల 1 బిలియన్ లేకుండా, అడంగులు లేకుండా, పాస్బుక్లు ఉన్నా కూడా సరే, మాకు చాలామందికి పాస్బుక్లు ఉన్నాయి. 1971లో ఇచ్చిన భూములు ఇవి. ఒక అవి మా ఎస్ఆర్ శంకరన్న గారు ఇచ్చినటువంటి భూముల్లో ఇప్పటికీ వాటికి 1 బిలియన్ ఉన్నా, అడంగులు ఉన్నా భరోసాకి పనికిరావు అని చెప్తున్నారు. ప్రభుత్వ రుణాలకి మాఫీలకి మేమెందుకు పనికిరాము? కానీ మాకు 1971 నుంచి అనుభవం ఉంది. ఆ అనుభవంలో తల్లిదండ్రులు ఎవరో చనిపోయిన వారసులకు కూడా ఇవ్వలేదు. పూలదొరువులు 45 కుటుంబాలకు అట్లే చేస్తామన్నారు. కాబట్టి ఎన్నిసార్లు కలెక్టర్ గారు చెప్పాం, కలెక్టర్ గారి నుంచి ఇక్కడికి ఫైల్ వచ్చింది, తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 65,000 ఎకరాలు సిద్ధవేశాలు అంటే రద్దు చేసి డిపో పట్టేస్తున్నారు, అయ్యి ఇవ్వలేదు. మాకు అన్ని గ్రామాలు కూడా ఎస్సీ ఎస్టీలకు మాత్రం చాలా చులకన చూస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తానంటారు, ఇక్కడ ఇవ్వరు, లోకల్లో ఇవ్వరు, రెవెన్యూ వాళ్ళు అసలు పట్టించుకోరు. చాలా అన్యాయము, దుర్మార్గం, ప్రజాస్వామ్యం ఇద్దు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు.